నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ తెలంగాణ పాలిటిక్స్ను షేక్ చేసింది ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ బావుమర్ది పాకాలకు చెందింది కావడంతో సెన్సేషన్ అయింది అందులో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలటంతో పొలిటికల్గా ఇష్యూ రగిలింది రోజంతా దీనిపై హైడ్రామా నడిచింది అటు పోలీసుల సోదాలు ఇటు పొలిటికల్ విమర్శల మధ్య హాట్ హాట్గా సాగింది ఇంతకు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది విదేశీ లిక్కర్తో పాటు డ్రగ్స్ వాడారా పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఏం తెలియచేశారు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఫామ్ లో డ్రగ్స్ వినియోగించారా మధురికి పాజిటివ్ ఎలా వచ్చింది కుటుంబ సభ్యులకు దావత్ డ్రగ్స్ పార్టీ కాదన్న కేటీఆర్ డ్రగ్స్ పార్టీలో దొరికి తప్పించుకునే ప్రయత్నాలన్న కాంగ్రెస్ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బావుమరిది మరిది రాజ్పాకాల నిర్వహించిన పార్టీ కలకలం రేపుతోంది డీజే సౌండ్స్ తో అర్ధరాత్రి హంగామాకు స్థానికులు బెంబేరెత్తిపోయారు ఫామ్ హౌస్ నుంచి భారీ ఎత్తున శబ్దాలు రావడంతో డైల్ హండ్రెడ్ కు కాల్ చేశారు స్థానికులు రాజేంద్ర నగర్ డీసీపీ సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేయడంతో రాజ్పాకాల పార్టీ భాగోతం బయటపడింది పార్టీలో విదేశీ మద్యం బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు ఫారెన్ లిక్కర్ దొరికింది ఫారెన్ లిక్కర్ దొరికిందండి ఒకటి మహారాష్ట్ర లిక్కర్ ఒకటి కర్ణాటక లిక్కర్ దొరికింది అందుకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నాం ఇంకే ఒకటి పాజిటివ్ వచ్చిందని తెలిసిందండి పోలీసు మోకిలా వాళ్ళు బుక్ చేశారు వితౌట్ పర్మిషన్ అండి ఈవెంట్ పర్మిట్ లేకుండా చేశారండి పార్టీ ఇది కంపల్సరీ ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలండి నైన్ థౌసండ్ రూపీస్ లేదా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఏరియా ప్రకారం కంపల్సరీ ఈవెంట్ తీసుకొని పార్టీ నిర్వహించాల్సింది ఉంటుంది అది లోకల్ లిక్కర్ తీసుకోవాల్సింది ఉంటుంది ఎంటైర్లీ మన ఏరియాలోనే జూస్ డిక్షన్లోనే లిక్కర్ పర్చేస్ చేయాల్సింది ఉంటుంది ఈ ఘటనలో ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పార్టీకి వచ్చిన వారిపై అనుమానంతో డ్రగ్స్ టెస్టులు చేయించగా విజయ్ మధ్యూరి అనే సాఫ్ట్వేర్ కంపెనీ యజమానికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చింది దీంతో డ్రగ్స్ కేసు నమోదు చేసి మూకిల స్టేషన్కు తరలించారు రాజ్ పాకాలపై సెక్షన్ థర్టీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహిస్తూ ఉండడంతో అతడిపై కేసు పెట్టారు ఫామ్ హౌస్ లో క్యాసినో మెటీరియల్ సైతం బయటపడింది రాజ్పాకాల ఫామ్ హౌస్ లో సోదాలు జరిపిన పోలీసులు ఆ తర్వాత రాయదుర్గంలోని ఓరియన్ విల్లాలో ఉన్న శైలేంద్రపాకాల పాకాల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకున్నారు జన్వాడలో పార్టీ జరిగితే గేటెడ్ కమ్యూనిటీలో సోదాలు చేస్తున్నారు సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లి వాళ్లే ఏదో పెట్టి ఇదిగో దొరికిందంటూ కొత్త వివాదానికి తెరలేపుతారేమో మా న్యాయవాది లేదా ఓ జడ్జి సమక్షంలో సోదాలు చేయండి ఓ పెద్ద నేత నేతృత్వంలో ఇదంతా జరుగుతోందని మాకు తెలుసు నలుదిక్కుల కెమెరాలు పెట్టి తనిఖీలు చేయండి లేదంటే తక్షణమే అక్కడ సోదాలు ఆపండి అని నేతలు డిమాండ్ చేశారు దీంతో ఉద్రిక్తత తలెత్తింది వారిని అరెస్ట్ చేసిన పోలీసులు సోదాలు కంటిన్యూ చేశారు విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు రాజ్ పాకాలనే స్వయంగా తనకు కొకైన్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి అంగీకరించాలని ఆ నివేదికలో ఉంది దీపావళి పార్టీకి రావాలని విజయ్ను స్వయంగా రాజ్ పాకాల ఆహ్వానించినట్లు అందులో పొందుపరిచారు ఐదేళ్ల నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉందంటున్నారు పోలీసులు పాకాలకు చెందిన ఈటీజీ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా విజయ్ మద్దూరి ఉన్నారంటున్నారు పోలీసులు అదే సమయంలో ఫ్యూజన్ ఏఐఎక్స్ పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా విజయ్ మద్దూరి సీఈఓగా ఉన్నాడు వారాంతాల్లో రాజ్ పాకాల మద్దూరి విజయ్ కలుస్తుంటారని డ్రగ్స్ తీసుకుంటారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు ఈ పార్టీలో పద్నాలుగు మంది మహిళలు కూడా ఉన్నారన్నారు వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించినా వారు సహకరించలేదన్నారు పోలీసులు జన్వాడ్ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు కేటీఆర్ బాంబర్ది హౌస్ యజమాని రాజ్ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీంలు గాలిస్తున్నాయి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజ్ పాకాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే రాజ్ పాకాలపై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరిపై ఎన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు మిగిలిన వ్యక్తుల టెస్టుల రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు పార్టీలో ఇతర ప్రాంతాలకు చెందిన పది లీటర్ల మద్యం దొరికింది ఏ వన్ గా కార్తీక్ ఏ గా రాజ్ పాకాలను చేర్చినట్లు చేవెళ్ల ఎక్సైజ్ సిఐ శ్రీలత వెల్లడించారు అనుమతి లేకుండా లిక్కర్ను సరఫరా చేశారని సరఫరా చేసిన మద్యం ఢిల్లీ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారని తెలిపారు రాజ్ పాకాల ఇంట్లోనూ ఇతర ప్రాంతాల మద్యం ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు ఓరియన్ విల్లాస్ కేటీఆర్ బావుమర్ది రాజ్ పాకాల శైలేందర్ పాకాల అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లోని విల్లాస్ గ్రేటర్ కమ్యూనిటీలోని విల్లా నెంబర్ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫార్టీ త్రీలలో లలో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇందులో నలభై తొమ్మిది విదేశీ మద్యం బాటిల్స్ మూడు బీర్ సీసాలు ఉన్నాయన్నారు ఫైవ్ బై సిక్స్ విల్లా నెంబర్ ఫోర్ జీ రాజేందర్ అండ్ శైలందర్ వాళ్ళిద్దరు సంబంధించింది అదేవిధంగా ఫోర్ జీరో విల్లా వాకాల రాజేందర్ అదేవిధంగా ఫార్టీ త్రీ విల్లా నాగేశ్వర రెడ్డి వీళ్ళు ముగ్గురు విల్లాలలో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే మనకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం సెర్చ్ చేయి నిన్న అక్కడ ఈవెంట్ పబ్లిక్ ప్లేస్లో ఒక రిసార్ట్ ఏరియాలో ఈవెంట్ లైసెన్స్ లేదు ఈవెంట్ లైసెన్స్ అనేది పర్మిటెడ్ అది వన్ డే లైసెన్స్ అనేది తీసుకోవాలి అందులో భాగంగా ఈవెంట్ లైసెన్స్ తీసుకోవడమే కాకుండా తీసుకోకపోవడమే కాకుండా అందులో ఫారెన్ లిక్కర్ పెట్టారు అది కూడా ఒక నేరమే అయితే ఎఫ్ఐఆర్ లో తన పేరుతో పెట్టిన ప్రతి వాక్యం తప్పే అన్నారు మద్దూరి విజయ్ తాను చెప్పని మాటలను చెప్పినట్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారన్నారు ఇండియాలో తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదన్నారు దివాళీ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మిత్రుడు రాజ్ పాకాల్ ఆహ్వానిస్తే వెళ్లానన్నారు ఆ ఫంక్షన్లో చిన్నపిల్లలతో సహా మహిళలు వృద్ధులు కూడా ఉన్నారని గుర్తు చేశారు పోలీసుల ఆరోపణలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు మద్దూరి విజయ్ నా మిత్రుడు రాజ్ పాకాల్ గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరినీ ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ని దివాళీ పార్టీ కోసం అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి మేము ఎటువంటి తప్పు చేయలేదు మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను పార్టీ జరిగిన రాజ్పాకాల ఫామ్ హౌస్ను సీజ్ చేసే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం ఫామ్ హౌస్ను అక్రమంగా నిర్మించడంతో పాటు డ్రగ్స్ పార్టీ నిర్వహించడంపై సర్కార్ సీరియస్గా ఉంది ఫామ్ హౌస్ న్యాయ న్యాయ నిపుణుల ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు రెడీ హౌస్ లో దావత్తిస్తే దాన్ని పార్టీగా చిత్రీకరిస్తున్నారంటూ తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నామన్న కక్షతో రాజకీయ కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపించారు అయితే తప్పు చేసి లేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కమలనాథులు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు కేటీఆర్ మూసీ కుంభకోణం వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు బావుమరిదికిచ్చిన కాంట్రాక్ట్ వ్యవహారంతో పాటు అనేక స్కామ్లను బయట రాజకీయంగా సమాధానం చెప్పలేక కుట్రలకు తెరలేపారని ఆరోపించారు కేటీఆర్ ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు బంధుల ఇంట్లో దీపావళి సందర్భంగా దావత్ చేసుకుంటుంటే అదేదో తప్పుడు పనిలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు పది పదిహేను రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్లలోకి పోయిండు ఇళ్లలోకి పోయినప్పుడు పిలవలేకపోయింది అందరిని బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఎట్లాగో దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్ళలోకి పోయిన దావతది జన్వాడలోని ఫామ్ హౌస్ పార్టీ కేసుతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి మాజీ మంత్రి హరీష్ రావు ఓ ట్వీట్ చేశారు వ్యక్తులు తమ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కోలేనప్పుడు తరచుగా వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారని ట్వీట్లో ప్రస్తావించారు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ కేడర్ అక్రమంగా అరెస్టు చేయడంతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాలు ఫిరాయింపు వ్యూహాలను ఖండిస్తున్నానన్నారు రాహుల్ గాంధీ మహబ్బద్ఖా దుకాన్ అసలు ముఖం పూర్తిగా బట్టబయలైందని ట్వీట్లో రాసుకొచ్చారు హరీష్ రావు పరిస్థితులు చూస్తుంటే కుట్ర జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఒకటి గత నెలల నుండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా అన్ని తుంగలో దొక్కుతున్నారు

కేటీఆర్ బావమార్ది ఫామ్ హౌజ్ లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి ఇందుక కేటీఆర్ ఇట్లా మాట్లాడుతున్నది డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంటే తన సొంత బామ్మార్ది ఫామ్ హౌస్ లోనే ఇలాంటి సంఘటనలు ఇలాంటి మత్తు పదార్థాలు రేవు పార్టీలు ఈరోజు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ కేటీఆర్ కేటీఆర్ బామ్మార్దిస్తున్నారు ఒక ఇరవై మంది పాయిచిలకు అంతకంటే ముందే రైడ్ కంటే ముందే వెళ్లిపోయిందనే సమాచారం కూడా ఉంటుంది కేటీఆర్ బావుమర్ది ఫామ్ హౌస్లోనే లోనే రేవు పార్టీలా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు రాజ్పాకాల ఫామ్ హౌస్లో లో డ్రగ్స్ పై కేటీఆర్ ఇప్పుడు ఏమంటారో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి బడా నేతలతో సహా రేవు పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా ప్లస్ ఆయనకు ఆయనకు దగ్గరకు సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోందని మరోవైపు శని ఆదివారాలు వచ్చాయంటే రేవు పార్టీలు విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఓనర్తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఫామ్ హౌస్ గేట్ చుట్టున్నటువంటి సీసీటీవీల ఫుటేజ్ ని రిలీజ్ చేయమని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ నేతలు బండి సంజయ్ రఘునందన్ రావుకు ఎందుకంతా అత్యుత్సాహమని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి బండి సంజయ్కి సమాచారం ఎవరిచ్చారు ఇంట్లో దావత్ చేసుకుంటే ఉన్నాయంటున్నారు తెలంగాణలో గృహప్రవేశం చేసుకుంటే దావత్ చేసుకుంటారా లేదా ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి సిద్ధం పోలీసులు తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఊశోని కుట్ర చేసి వంట బాపకం చేసి ఎందుకో కేసీఆర్ కేటీఆర్ నిర్కిద్దాం ఏమైతే మీరు చేసిన చిల్లర పని వల్ల కేటీఆర్ కి ఉన్నాం తగ్గుదా ప్రజల్లో ఇంకా అభిమానం పెరుగుతుంది మా కొరకు కొట్లాడే నాయకుడిని ఈ రకంగా బురద బూస్తున్నారు అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది నీ హైడ్రా మొదలు పెడితే నీ మూసి ముందు కుట్ర నీ సిమెంట్ కుట్ర ఇవాళ మొత్తం గ్రామీణ ప్రాంత రోడ్లను పంచాయతీరాజ్ ఆరణ్ గారు ఓడ్లేను నీ తాబేదారులకు తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని నీ చుట్టాలకు పెట్టి అప్పజెప్పి ప్రజల జేబులు కొడదామని నువ్వు చేస్తున్న ప్రయత్నం నుంచి మరల్చడం గురికే ఈ డ్రామా ఇదంతా అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ పార్టీలో చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన నిందితులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదంటోంది ఏదేమైనా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివాదం రాజకీయ ఆధిపత్య పోరాటానికి కేంద్రమైనట్టు కనిపిస్తోంది ఈ అంశంలో ఎవరిది పైచేయి అవుతుంది అన్నది పక్కన పెడితే హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం రేవు పార్టీలు పెరిగిపోతున్నాయి ఒకవైపు ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నాం అంటున్నా పరిస్థితి మాత్రం అంతగా మారినట్టు కనిపించడం లేదు ఫామ్ పార్టీ వివాదం కాంగ్రెస్ ఆధిపత్య పోరుగా మారిందని చెప్పొచ్చు ఇది నేరుగా తమ అధినేత కుటుంబంపై జరుగుతున్న దాడిగా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి దీన్ని అంత సులువుగా వదిలేది లేదంటున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు సహా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వరుసగా బయటకొచ్చి కాంగ్రెస్పై మండిపడ్డారు ఇలాంటి కుట్రలకు బెదిరేది లేదన్నారు కాంగ్రెస్ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోందని వారు చెబుతున్నారు ప్రజా సమస్యలపై సర్కారును మరింత శక్తివంతంగా ఎండగడతామంటున్నారు గులాబీ నేతలు అంతేకాదు పోలీసులు ఎక్సైజ్ శాఖ సైతం నిజాయితీగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పలువురు అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపణలు సైతం గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ క్యాడర్ మరోవైపు ఇది తమకు అందివచ్చిన అస్త్రంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ నేతలు జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఘటనను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి డ్రగ్ లాబీలన్నీ కేటీఆర్ చుట్టూనే తిరుగుతాయంటూ నాటి విపక్ష నేత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కూడా ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఈ కేసును పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపించనున్నట్లు తెలుస్తోంది నిందితులు ఎంత పెద్దవారైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ ఫైట్ ను నిశితంగా గమనిస్తోంది బీజేపీ ఈ కేసులో ఇరు పార్టీల నేతలు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు సైతం చేస్తోంది లేదంటే సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది అంతేకాదు అక్కడ జరిగిన విషయాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్లు సైతం విడుదల చేయాలని కోరుతోంది ఏదేమైనా ఈ ఘటనను సమగ్రంగా దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటికే సిటీ చుట్టుపక్కల రేవ్ పార్టీలు డ్రగ్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు ఓవైపు ప్రభుత్వం డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యంగా అడుగులేస్తుంటే ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు